ఏంటి కృష్ణ కోపంగా ఉన్నా? ఏసీపీ సార్, నా జుట్టు ఊడుతుంది. దానికి నీ కోపంకు సంబంధం ఏంటి? మీ పెద్దమ్మ అనే మాటలకి కోపం వచ్చి నా జుట్టు రాలుతుంది. మీకు నవ్వొస్తుందా? ఆలోచిస్తే జుట్టు రాలుతుందని విన్నాను, కానీ నీకు కోపం వచ్చి నా జుట్టు రాలుతుంది, అదేంటో? నేను కూడా అదే అంటున్నాను ఏసీపీ సార్, మీ పెద్దమ్మ అన్న మాటలకి ఆలోచించి ఆలోచించి జుట్టు రాలుతుంది అంటున్నా. ఏం చేస్తే మీ పెద్దమ్మ నన్ను మెచ్చుకుంటుంది? ఓహో, అందుకని జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తున్నావా? అవును కృష్ణ, నిన్ను మా పెద్దమ్మ అతి త్వరలో మెచ్చుకుంటుంది. అవునా? ఎప్పుడు మెచ్చుకుంటుంది? రేపో మాపో నువ్వు ఎగ్జామ్ రాస్తావు, ఎలాగో పాస్ అయిపోతావు. నిజంగా నేను పాస్ అవుతానా? నేను పాస్ అవుతాను, కానీ రిజల్ట్స్ రావాలి కదా. కృష్ణ, ఇప్పుడు జుట్టు ఉండేది చాలకనా? మళ్ళీ కొత్త ఆలోచన మొదలు పెట్టావు. పెద్దమ్మ తప్పకుండా నిన్ను మెచ్చుకుంటుంది. నేను గ్యారంటీగా పాస్ అవుతాను. డాక్టర్ కృష్ణవేణి MBBS అవుతాను. మా అమ్మ కోరిక తీరుస్తాను, మా నాన్న పేరు నిలబెడతాను. నువ్వేమో డాక్టర్వి, నేనేమో సిటీని గడగడలాడించే పోలీస్ ఆఫీసర్ని. మీరంటే సిటీయే గడగడలాడుతుందా? ఏ డౌటా? నీ దగ్గర ఇలా ఉన్నాను కదా అని నా డ్యూటీలో కూడా ఇలాగే ఉంటానా? డిపార్ట్మెంట్లో నేను ఏదైనా చేయగలననే పేరుంది. డబ్బా కొట్టుకోకండి ఏసీపీ సార్, మీరు ఒకటి చేయలేరు. ఏంటది? లాంగ్ జంప్. లాంగ్ జంప్లో నేను ఫస్ట్. మీ నాన్నగారు నన్ను చాలాసార్లు మెచ్చుకున్నారు. అయితే ఓ చిన్న టెస్ట్ పెడతాను, గెలుస్తారో లేదో చూస్తాను. ఏ టెస్ట్ పెడతావో పెట్టు, నాకు చిటికలో పని. సింపుల్, ఈ దువ్వెన్ను నేల మీద పెడతాను, ఇటు నుంచి అటు దాటాలి. ఏంటి ఇంత సింపులా? ఈ జస్ట్ కోమిని కింద పెడితే ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయాలి, అంతేనా? అంతే, కానీ బాగా ఆలోచించండి, మీరు ఈ దువ్వెన్ను దాటలేరు. ముందు నేల మీద పెట్టు, దాటకపోతే ఒట్టు. మీరు ఓడిపోతే ఓడిపోయాను అని ఈగో లేకుండా ఒప్పుకుంటారా? ఛాన్సే లేదు, నేను ఓడిపోను. అయితే దువ్వెన నేల మీద పెడుతున్నాను, దాటండి. రెడీనా? ఎవరు రెడీ? అదేంటి అక్కడ పెట్టావు? అది కూడా నేలే కదా, దాటండి. అలా ఎలా కుదురుతుంది? అక్కడ గోడ ఉంది. గోడతో నాకు సంబంధం లేదు, దువ్వెన కింద పెడతానన్నాను, పెట్టాను. దాటేస్తానన్నారు, దాటండి. నోనో, ఇది చీటింగ్. ఆహా, అందుకే నేను బాగా ఆలోచించండి అన్నాను, హింట్ కూడా ఇచ్చాను. ఓ కృష్ణ, మోసం చేసో. లేదు, నేను మాట మీద నిలబడ్డాను. సిటీనే గడగడలాడించే పోలీస్ మీద నేను గెలిచాను. ఎప్పటికైనా వాడు తిరిగి వస్తాడనే నమ్మకంతోనే ఉన్నాను. కానీ అక్క, ఆ నమ్మకం ముకుందకు ఉంటుందని నేను అనుకోవట్లేదక్క. ఒక ముకుంద సాఫ్ట్ ఉంది, ఇంకో ముకుంద సీరియస్ ఉంది. మురారి మీద నాకెంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ ఇలా కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చేలా నా ప్రవర్తన ఉండకూడదు. మురారి కోసమైనా
మురారి మీద నాకున్న ప్రేమని బ్రతికించుకోవడం కోసమైనా నేను ఈ ఇంట్లోనే ఉండాలి. ఈ ఇంట్లో ఉండాలి అంటే నా పవిత్రత మీద కానీ నా క్యారెక్టర్ మీద కానీ ఎలాంటి మచ్చ పడకూడదు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత టెన్షన్ పడుతున్నావేంటి మురారి? నేనేమి ఆత్మని కాదు, నువ్వు ప్రేమించిన ముకుందనే. మురారి ప్రేమించిన ముకుందనే. ఎందుకిక్కడ కూర్చున్నావు ముకుందా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని, ముందు నువ్వు పోని. ఎక్కడికి? నీ పోలీస్ స్టేషన్కి. నేను ప్రేమించిన వాడి మీద చీటింగ్ కేసు కూడా రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే పుట్టింట్లో ఉన్న నా దగ్గరికి నా మీద ప్రేమతో వచ్చాడనుకున్నా, కానీ కాదట. తన పెళ్ళాన్ని చెబితే వచ్చి నన్ను తీసుకొచ్చాడట. ఇంతకన్నా చీటింగ్ ఇంకొకటి ఏముంటుంది ఏసీపీ గారు? మీరే న్యాయం చెప్పండి.